Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ అసెంబ్లీలో జగన్తో మాట్లాడింది ఇదేనట. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా జగన్ నల్ల కండువాలతో నిరసన, పోలీసులకు హెచ్చరికలు, శాసనసభాపక్ష సమావేశంలో జగన్పై పవన్ సెటైర్లు, చంద్రబాబు నిప్పులు కురిపించడాలు జరిగాయి. ఇదే సమయంలో జగన్ దగ్గరికి వెళ్లి రఘురామ మాట్లాడడం మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. అవును, అసెంబ్లీ సమావేశాలలో ఎన్నో కీలక పరిణామాలు ఉండగా జగన్తో రఘురామ మాటా మంతి అనే విషయం మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జగన్తో రఘురామకృష్ణంరాజు ఏం మాట్లాడారు, అసలు ఎందుకు మాట్లాడారు, తిరిగి రఘురామకృష్ణంరాజుతో జగన్ ఏం మాట్లాడారు అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జగన్తో తాను ఏం మాట్లాడింది వెల్లడించారు రఘురామకృష్ణంరాజు. ఇందులో భాగంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణం చూపెడుతూ సభకు రాకూడదనే ఆలోచన సరికాదని జగన్కు రఘురామ సూచించినట్లు చెబుతున్నారు. అసలు ఆ హోదాతో పనేముందని, శాసనసభా పక్షానికి నాయకుడు మీరే, ఆ హోదాలో రండి అని జగన్కు రఘురామ తెలిపారట. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. జగన్ అసెంబ్లీలో ప్రవేశించిన తరువాత సభ్యులందరికీ నమస్కారం చేసుకుంటూ వెళుతున్నారు. ఈ సమయంలో రఘురామకృష్ణంరాజు తన సీటు నుంచి లేచి వచ్చి ఆయనను పలకరించారు. జగన్ సీట్లోకి వెళ్ళి కూర్చున్న తరువాత ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడారు. ఇందులో భాగంగా అసలు ప్రతిపక్ష నేత హోదాతో పనేముందని ప్రశ్నించిన RRR, ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు, మీ పార్టీ శాసనసభా పక్షానికి నాయకుడు మీరు, ఆ హోదాలో రండి, ప్రతిపక్ష నేత హోదా విషయం పక్కన పెట్టి సభా సమావేశాలకు ఖచ్చితంగా రండి అని జగన్కు సూచించారట. ఈ విషయాలను వెల్లడించిన రఘురామ తప్పకుండా వస్తాను అని జగన్ సమాధానం చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది.